హైదరాబాద్ నగరంలో ఉల్లిధర గణనీయంగా తగ్గింది నగర పరిధిలోని మలక్పేట మార్కెట్కు ఉల్లిలోర్ల లారీలు పెద్ద ఎత్తున తరలి రావడంతో మార్కెట్లో ధరలు అమాంతం పడిపోయాయి కార్తీక మాసం పూర్తిగా ఉండడంతో పాటు ఎన్నికల పర్వం ముగిసిన తర్వాత సోమవారం రెండు వందల పన్నెండు ఉల్లి లారీలు మార్కెట్కు వచ్చాయి మలక్పేట మార్కెట్లో పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు క్వింటాల ఉల్లికి వేలం నిర్వహించగా కిలో కనిష్ట ధర పది రూపాయలు పలికింది ఉల్లి మొదటి రకం నలభై రూపాయల ధర పలికింది రెండో రకం ఉల్లి ధర రూపాయలు ముప్పై ఐదుగా ఉంది కర్నూలు జిల్లా నుంచి పద్నాలుగు లారీల్లో పద్దెనిమిది వందల తొంభై క్వింటాల ఉల్లిని వేలం వేయగా కిలో కనిష్ట ధర ఎనిమిది రూపాయలు పలికింది గత ఇరవై రోజుల్లో ఉల్లి ధర ఒక్కసారిగా తగ్గిపోయిందని మార్కెట్ అధికారులు చెప్పారు హోల్సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గినా రిటైల్ మార్కెట్లో మాత్రం అధిక ధరలకే ఉల్లిని విక్రయిస్తున్నారు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించింది దీంతో మహారాష్ట్ర రైతులు ఉల్లిని హైదరాబాద్ మార్కెట్ కు తరలించారు మంగళవారం అమావాస్య సందర్భంగా ఉల్లి మార్కెట్ బంద్ చేస్తామని దీంతో రైతులు పెద్ద ఎత్తున ఉల్లిని తీసుకువచ్చారని మార్కెట్ అధికారులు చెప్పారు ఉల్లి ఎగుమతులపై నిషేధంతో రిటైల్ హోల్సేల్ మార్కెట్లలో వేటి ధరలు తగ్గుతున్నాయి దీంతో మహారాష్ట్రలో రైతులు వ్యాపారుల నిరసనలు కొనసాగిస్తున్నారు ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని మహారాష్ట్రకు చెందిన ఎంపీలు కేంద్రాన్ని కోరారు మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లోని వివిధ మార్కెట్లలో ఉల్లి సేకరణను కేంద్రం వేగవంతం చేసినందున ఉల్లి రైతు ఎటువంటి నష్టం జరగదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అన్నారు వినియోగదారులకు సరసమైన ధరలకు ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించినట్లు సింగ్ తెలిపారు